ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మామా, బయట అందరూ సంతోషంగా ఉన్నారు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంటికి తిరిగొచ్చిన తర్వాత అర్జున్ మాట్లాడిన మాటలు వింటే ఒళ్ళంతా తేళ్లు జెర్రిలు పాకినట్టుంది. మేనల్లుడైన ఆ శివగామి సౌభాగ్యం పోయినా పర్వాలేదని నేను ఆ మరీచి బాబాతో మాట్లాడి సుపారీ సెట్ చేశాను. యక్షిణిని పంపించాము, చంపించే ప్రయత్నము చేశాము. ఎక్కడో తేడా కొట్టింది. ఆ కుటుంబం మొత్తం ఇంటికి సంతోషంగా తిరిగి వచ్చింది. ఈ ప్రయత్నంలో మొగుణ్ణి దూరం చేసుకోవాల్సిన శివగామి మొగుణ్ణి మనసుకి దగ్గర చేసుకుంది. అవును మామా, ఇప్పుడు చూస్తేనేమో ఆ అర్జున్ దయ్యాలు వేదాలు వల్లించినట్టు దుష్టశక్తులవని మనల్ని చిత్రీకరిస్తున్నాడు. అలా అని మనం దూరంగా ఉండలేం కదా మామా. ఏడుపుగొట్టు మొహాలతో వస్తారనుకుంటే నవ్వుతూ తుళ్ళుతూ ప్రశాంతంగా తిరిగొచ్చారు. ఆ నవ్వు మొహాలు చూడాలంటే నాకు కంపరంగా ఉంది. ఇప్పుడు మనం కనపడకపోతే మనం ఇంకా శత్రువులం అయిపోతాం కదా. అర్జున్ అన్న సరే, మిగతా వాళ్ళు అడిగితే ఏం చెప్పమంటావు? చెప్పావులే, కాని వాళ్ళకి మన మీద అంత ఆపేక్ష ఉందా? ఈ ఇంట్లో మనం రాసుకు పూసుకు తిరుగుతున్నాం, కానీ వాళ్ళసలు మనల్ని పట్టించుకుంటారా? వాళ్ళ ఆనందం తప్పితే వాళ్ళకి మనం కనిపిస్తావా? అవును అన్నయ్య, బయట శత్రువుల్ని ఎదిరించడం ఈజీ, ఇంట్లో శత్రువుల్ని ఎదిరించడం కష్టమని మనల్ని చూసే మాట్లాడుతున్నాడు. నేను ఆత్మాభిమానం ఉన్నవాణ్ణి, చూస్తూ చూస్తూ మాటలు పడలేను. వాళ్ల మధ్యకి నేను రాను. మనవి అబద్ధపు బ్రతుకులైపోయాయి, అస్సలు అర్థం కావడం లేదు. నువ్వు చెప్పినట్టు ఆ యక్షిణి ఇప్పటికే 9 తాళ్లు తెంచి మెళ్ళో వేసుకుంది. శివగామిది 10వ తాళి, దాంతో ఆ యక్షునికి మోక్షం దొరుకుతుంది, మనకి శివగామి నుంచి విముక్తి లభిస్తుంది అనుకున్నాము. ఏమైందో తెలియదు గాని వెళ్లిన వాళ్ళు వెళ్ళినట్టే గోడ కొట్టిన బంతుల్లాగా వెనక్కి తిరిగొచ్చారు. ఆ యక్షిని ఏం పీకిందో తెలియలేదు. ఆ మంత్రగాడు ఏం పీకాడో అర్థం కావడం లేదు. దీనికి తోడు మధ్యలో ఆ రావణ్ ఫోన్ చేసి శివగామి మాంగళ్య బలం తగ్గించడానికి భైరవీదేవి కళ్ళకి గంతలు కట్టించడం, జాతకం తెమ్మనడం, ఇవన్నీ చేయించి నా ప్రాణాల మీదకు తెచ్చాడు కదా. మామా, నాకు తెలిసి అక్కడ కూడా భైరవీదేవి వీళ్ళని కాపాడు ఉంటుందా? ఏమో, ఏం చెప్పగలం. లోగుట్టు పెరుమాళ్లకెరుక శివగామికేదైనా సమస్యొచ్చిందంటే ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చి శివగామిని కాపాడేస్తూ ఉంటారు. మనకేదైనా అయితే కనీసం దేవుడు కాదు కదా, ఒక్క దెయ్యం కూడా రాదు కాపాడడానికి. మొన్న మీ అమ్మకి ఏం చెప్పి పంపించానో తెలుసా? ఏమని? ఎలాగూ ఊరెళ్తున్నావు కదా, అక్కడ ఊళ్ళో మన కులదేవతకి మొక్కుకో, శాంతి చేస్తానని వేడుకో అని చెప్పాను. శివగామి సౌభాగ్యం దూరమయ్యేలా చూడమని ఆ దేవతకి మొక్కుకోమన్నాను. మొక్కుకుందో లేదో మరి, శివగామి హ్యాపీగా తిరిగొచ్చేసిందిగా. నాకు అదే అర్థం కాలేదమ్మా. మనం ఎన్నిసార్లు ఎన్ని సమస్యలు సృష్టించినా అన్నీ తప్పించుకొని ఏం జరగనట్టు బయటపడుతోంది.
ఉన్నంత వరకు నాకు కష్టం అనేదే తెలియలేదు. ద్వేషం, అసూయ అనేది తెలియలేదు. నా ప్రపంచం మొత్తం ప్రేమానురాగాలతో మాత్రమే నిండుండేది. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు ప్రేమను, అభిమానాన్ని పంచారు తప్ప ఎప్పుడూ ద్వేషాసూయాలతో ప్రవర్తించలేదు. మొత్తం ప్రపంచం అంతా ఎంతో అందంగా కనిపించేది, ఎంతో సుందరంగా ఉండేది. కానీ నువ్వు వెళ్ళిపోయాక నా జీవితం చాలా చాలా కష్టమైపోయిందన్న. డైరెక్ట్గా విషం ఇచ్చి ఇది తాగు అంటే నేను సంతోషంగా తాగేస్తాను. కానీ ఆ విషాన్ని రహస్యంగా పాలల్లో కలిపిస్తారు, అన్నంలో కలిపి పెడతారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఒక్కటి అర్థం కావడం లేదు. నేను నీ చేతుల్లో పెరిగిన బిడ్డని, నేను ఏ తప్పు చేయలేదు. కానీ నాకెందుకు, ఎందుకు ఇలా అవుతుంది? నాకే ఎందుకు ఈ శిక్ష? నేను ఎక్కడున్నా నిన్నే తలుచుకుంటానన్నా. ఎవరితో మాట్లాడినా నువ్వు చెప్పిందే గుర్తుకు తెచ్చుకుంటానన్నా. కానీ నాకింతవరకు ఎవరితోనూ నాకు నువ్వు కనిపించలేదు. మనుషుల మీద నాకు నమ్మకమే పోయింది, విశ్వాసం పోయింది. కానీ ఒకటి మాత్రం నాకు గట్టి నమ్మకం, నువ్వు ఇప్పటికీ నాతోనే ఉన్నావు, నా తోడుగా నా వెనక నడుస్తున్నావు, నీడలా నన్ను కాపాడుతున్నావు. ఏ సమస్య వచ్చినా దాని నుంచి నన్ను దూరం చేయడానికి నువ్వు ప్రయత్నిస్తావని, తోడుంటావని నాకు తెలుసన్నా. ఆ రోజు నేను నా మాంగళ్య పూజకి వెళ్ళేటప్పుడు కూడా నీ సలహాని, నువ్విచ్చే సూచన ప్రకారమే నేను వెళ్ళాను. కానీ నువ్వు వెళ్ళు అని సూచనిచ్చింది చీటీలో అవునని వచ్చేలా చూపించింది నువ్వే కదన్నా. అందువలనే నేను మాంగళ్య పూజకి వెళ్ళి నా మాంగళ్యం కాపాడుకోగలిగాను. ప్రతి క్షణం, ప్రతి సందర్భంలోనూ, ప్రతి సంఘటనలోనూ నువ్వే నాకు తోడుగా ఉన్నావని నాకు ఇప్పుడు అర్థమవుతుందన్నా. కానీ అకస్మాత్తుగా నువ్వు నన్ను దట్టమైన అడవిలో క్రూర మృగాల మధ్య వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఒకవైపు చీకటి, ఒకవైపు అడవిదారి నిండా చుట్టూ క్రూర మృగాలు. అయినా అంత ధైర్యంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వు ఉన్నావనే, నువ్వు తోడుగా వస్తావనే. నువ్వు ఇప్పటికీ నాతోనే ఉన్నావు. నాకు బాగా తెలుసు నువ్వు నాతోనే ఉన్నావని. ఇలాగే ఎప్పుడు నాకు తోడుగా ఉండు, నా నీడవై నన్ను కాపాడు.